నలమూల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క కుల వస్తు కుల పూర్వ కులస్తులు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రోగ్రామ్ లో పాల్గొంటూ మేము కూడా ఈ ఒక గుడికట్టు సంబరాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు పార్టీలకు అతీతంగా జరిగిన ఈ ఒక సంబరాల్లో ఎందుకంటే ప్రతి పార్టీ నుంచి కూడా ఈ రోజు పార్టీలకు అతీతంగా జరిగిన ఈ ఒక గుడికట్టు సంబరాలకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చి దీని సక్సెస్ఫుల్ గా చేసిన ప్రతి గుడికట్టు పూజారులకు అలాగే పూజారులకు అందరికీ కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఇంకా 10 రోజుల్లో కూడా కనకదాస జయంతి కూడా ఉంది। అందరూ కూడా కులంలో ఐక్యమత్యతో జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజు అధికారికంగా కనకదాస జయంతిని మనకు అందించినారు కుర్బ కులస్తులందరికీ కూడా అది కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ఒక అనంతపురం జిల్లాలో చేయబోతున్నాము। ఈ రోజు గుడికట్టు సంబరాలకు ఎవరైతే పూజారులైతే ఏమి అదే విధంగా పంతులు మల్ల గుడికట్టు సంబరాలకు చెందిన పెద్దోళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కుర్బ కులానికి ఐక్యమత్య కోసము అభివృద్ధి కోసము వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మల్ల వివిధ పార్టీ శ్రేణులు ఎవరైతే ఈ ఒక గుడికట్టు సంబరాలకు వచ్చి విచ్చేసినారో వాళ్ళందరికీ కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కుర్బ జై కనకదాస। ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం మొదలైంది అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో। ఈ రోజు దాదాపుగా 250 గుడికట్లకు సంబంధించినటువంటి దేవత యొక్క విగ్రహాలను ఈ రోజు ఒక ప్రదర్శనగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కి తీసుకురావడం జరుగుతుంది। బీరప్ప స్వామి అంటే దేవుడు ఒక దేవుడి పేరు బీరప్ప స్వామి అంతే గాని రకరకాల పెదయ స్వామి అని రకరకాల అట్లా పేర్లు పెట్టుకొని ఈ రోజు ఒక ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం। అదే విధంగా ఈ రోజు వేలాది మంది దాదాపు ఒక 60-70 వేల మంది ఈ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతోంది। చాలా సంతోషం మా శాంతి కామకులు మా కురువలు అదే విధంగా గొర్రెల కాపర్లు అదే విధంగా ఒక హాలు మతస్థులు అంటే స్వచ్ఛమైనటువంటి ఒక పాలు మాదిరి ఉండేటువంటి కులం మాది। ఈరోజు మా కులం కూడా అనంతపూర్ జిల్లాలో 4-5 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి జిల్లా ఇది। అదేవిధంగా ఈరోజు అన్ని పార్టీల వాళ్ళకు చెందినటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతోంది। ఐకమత్యంగా ఈ ప్రోగ్రామ్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కులస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। చిన్న పెద్ద ముసలి ముతక యువత ప్రతి ఒక్కరూ భేదాభిప్రాయాలు లేకుండా పల్లెల్లో ఉన్న ప్రతి ఇంటికి తాళాలు వేసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। చాలా సంతోషకరం। కురుబలు ఏ కార్యక్రమం నిర్వహించినా ఇలాగే జరుగుతుంది, ఇలాగే దిగ్విజయం చేస్తారనే ఒక నమ్మకాన్ని కలిగించినారు కురుబ ప్రజలు। ముఖ్యంగా యువతకు ఒకటి చెప్తున్నా, ఇది ఎంతో సామరస్యమైన భక్తితో సంబంధించిన అంశం కాబట్టి మీరు భేషజాలకు పోకుండా మా స్వామి ముందర మా స్వామి వెనక అనుకోకుండా ప్రతి ఒక్కరూ మన ఐక్యతను కుల ఐక్యతను చాటుకొని మన ఊరేగింపు ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కాబట్టి మనము చాలా శాంతియుతంగా ముందుకు పోయి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నప్పుడే మనం ఇన్ని రోజులు కష్టపడిన దానికి సార్థకత ఉంటుందని మేము మా పాపులేషన్ మా జనాభా మా రాజకీయంగా మేము ముందు వరుసలోనే ఉన్నాము। ఇంకా మా కులం అభివృద్ధి చెందాలా, మా కులం కోసం మేము ఏమైనా చేస్తాం అని జిల్లా కురువ సంఘం నెత్తిన పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు రూపుదాల్చింది। కుల ఐక్యత కోసమే ముఖ్యంగా ఇంకా రాబోయే కాలంలో 3 సీట్లు నేను 6 సీట్లకు 150 మంది స్థానిక సంస్థల్లో గెలిచారు, 300 మంది కావాలా, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలనేది మా సిద్ధాంతము। కురుబ కులము ఈరోజు చాలా విద్యావంతులు ఉన్నారు, ఎంతోమంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు, ఐఆర్ఎస్ అధికారి వచ్చాడు, ఒక ఏఎస్పీ వచ్చాడు,
వీళ్ళందరూ వచ్చారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు గురువలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురిగట్ల సంబరాలు అత్యంత ఆడంబరంగా లక్షలాది మందితో జరుగుతుంది ఈ కురువల ఐక్యత చూసి ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి గుర్తించి కురువలకు సీట్లతో పాటు ఓట్లు వేసి గెలిపిస్తాం ఈ రోజు ఏదైతే వైసీపీ పార్టీ ఎక్కడైతే సీట్లు ఇచ్చిందో ఆ వైసీపీ పార్టీ ఇచ్చిన సీట్లని అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకొచ్చాం అదే విధంగా ఈ రోజు ప్రతి పార్టీకి మేము చేస్తుంటే రిక్వెస్ట్ ఏమంటే అయ్యా మేము కురువలు ఈ అనంతపురం జిల్లాలోనే 7 నుంచి 8 లక్షల మంది ఉన్నాం ఈ రోజు 8 నుంచి 9 నియోజకవర్గాల్లో మేము డిసైడింగ్ ఫ్యాక్టర్ మేము రాజు అంటే రాజు బంట అంటే బంటు అంతమంది మేము స్ట్రెంత్ ఉన్నాము కాబట్టి మమ్మల్ని గుర్తించి మా రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేస్తూ సీట్లు కేటాయించండి ఈ రోజు జరుగుతున్న ఈ గుడిగట్ల సంబరాలు నియర్లీ 200 దేవుళ్ళు పైన వచ్చాయి లక్షలాది మంది వస్తున్నారు మధ్యాహ్నానికి ఈ అనంతపురం మొత్తం జనసముద్రం అవుతుంది కాబట్టి ఈ జనసముద్రాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు రేపొద్దున ఎలక్షన్స్ లో కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి అయ్యా గురువల్ని గుర్తించండి ఏ పార్టీకి అయితే చెప్తున్నాం గురువలకు సీట్లు ఇవ్వండి మేము గెలిపించుకొచ్చే బాధ్యత రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున మేము తీసుకుంటాం ఖచ్చితంగా గెలుస్తాం ఈరోజు ఈ దేవుళ్ళు 200 దేవుళ్ళు ఏదైతే ఇచ్చారో మా కురువ సాంప్రదాయానికి కావచ్చు మా కురువల అభ్యున్నతికి వీళ్ళు నిదర్శనం గతంలో ఈ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాడి మా కురువలు నిలబెట్టిన దేవుళ్ళు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళని ప్రయారిటీ వీళ్ళని స్మరిస్తూ మేము ఈరోజు చేస్తున్న కార్యక్రమం ఎంతో విజయవంతం అవుతుంది లక్షలాది మంది ఈ జూనియర్ కాలేజీలో ఇప్పుడు కలుస్తున్నారు ఈరోజు ఇప్పటికే అనంతపురం పట్టణం జనసముద్రంగా మారిపోయింది కాబట్టి మమ్మల్ని గుర్తించండి గుర్తించి మాకు సీట్లు ఓట్లు ఇవ్వాలని తెలియజేస్తున్నాను